మొన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ చాలా దారుణంగా మాట్లాడాడు, నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడిపోయానని. నేను చెప్పా, నేను పడలేదు ప్రధానమంత్రి గారు, మీరు పోయి వాళ్ళ ట్రాప్ లో పడ్డారు, ఒక అవినీతి కుడితిలో మీరు పడ్డారు తప్ప నేను కాదని చాలా స్పష్టంగా చెప్పాను. మీకు వ్యామోహం, మీకు సహకారం కావాలి. ఈ రాష్ట్రంలో మీకు ఒక్క సీటు గెలవదు, ఒక ఓటు లేదు. తెలుగుదేశం పార్టీ సహకరించకపోతే ఎవరుండాలంటే అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టుకుంటే ఒకటో రెండో సీట్లు వస్తాయని మీరు కక్కుర్తిపడ్డారు తప్ప మేము కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి నాలో కంపేర్ చేస్తూ నాకు మెచ్యూరిటీ లేదని, ఈయన కంటే ముందేనే ముఖ్యమంత్రి అయ్యా, మర్చిపోయాడు, కించపరిచే విధంగా మాట్లాడాడు. తెలంగాణ ముఖ్యమంత్రి నా దగ్గరనే నా సహచరుడు, మీ అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా మంది తెలుసు ఆ విషయం కూడా. మన పార్టీలో ఉన్నాడు ఆయన, కూడా గౌరవంగా ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆయన్ని పొగుడుకుంటే నాకు నష్టం లేదు, కానీ నన్ను కించపరిచే విధంగా రాష్ట్రం కోసం మీకోసం నేను పోరాడితే నాకు మెచ్యూరిటీ లేదని ప్రధానమంత్రి అంటే బాధ లేదు, మీ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది మా ప్రజల బాగోగులు కావాలి, ప్రజల సర్టిఫికెట్ కావాలి. తెలుగు జాతి ఒకటిగా ఉంటాం, కుట్రదారుల్ని చిత్తు చిత్తుగా బుద్ధి చెప్తాం, అవసరమైతే బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక నమ్మకం. నమ్మకాన్ని వమ్ము చేశారు, నమ్మించి మోసం చేశారు.